ఓం శాంతి. మధురమైన పిల్లలు, పతితంగా నల్లగా తయారైన ఆత్మలను మరియు శరీరాలను తండ్రి స్మృతితో పావనంగా తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న: భగవంతుడు ఏ పిల్లలకు లభిస్తారు? తండ్రి ఏ లెక్కను తెలియజేశారు? జవాబు: ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో భగవంతుడు వారికే లభిస్తారు. తండ్రి తెలియజేసిన లెక్క ఏమిటంటే, అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు. కావున మొట్టమొదట మీకే భగవంతుని ద్వారా జ్ఞానం లభిస్తుంది. దీని ఆధారంగా మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. తండ్రి అంటారు, మీరు అర్థకల్పం నన్ను స్మృతి చేశారు, ఇప్పుడు నేను మీకు భక్తి ఫలాన్నిచ్చేందుకు వచ్చాను. గీతము: మరణించినా నీదారిలోనే, జీవించినా నీదారిలోనే. ధారణ కొరకు ముఖ్య సారము: ఫస్ట్ పాయింట్, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే అత్యంత ప్రియమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. సుగంధభరితమైన పావన పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం. దీనితో మీరు 21 జన్మలకు చాలా పెద్ద వ్యక్తులు అవుతారు. అందుకే ఈ చదువును చాలా బాగా చదువుకోవాలి మరియు చదివించాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. వరదానము: బాప్దాదాను తమ సాతీగా భావిస్తూ డబల్ ఫోర్సుతో కార్యం చేసే సహజ యోగీ భవ. వివరణ: ఏ పని చేస్తున్నా సరే బాప్దాదాను తమ సహచరునిగా చేసుకోండి, అప్పుడు డబల్ ఫోర్సుతో కార్యం జరుగుతుంది. అంతేకాక స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగా నిలిచి ఉంటుంది. కనుక ఈ విధంగా సహచరులుగా ఉండడంతో మరియు బుద్ధి ద్వారా నిరంతరం ఆ సత్యమైన వారి సాంగత్యం చేయడంతో సహజ యోగులుగా అవుతారు. అంతేకాక శక్తిశాలి సాంగత్యం ఉన్న కారణంగా ప్రతి కార్యంలోనూ మీకు డబల్ ఫోర్స్ ఉంటుంది. దీని ద్వారా ప్రతి కార్యంలోనూ సఫలత అనుభవమవుతుంది. స్లోగన్: ఎవరైతే ఎప్పుడూ మాయ ప్రభావంలో పరవశమవ్వరో వారు మహారథులు. స్వమానం: నేను సహజయోగి ఆత్మను.